వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. జీవితం పొంగలం లాంటిది, తిరిగి తిరిగి ఎక్కడ మొదలైద్దో అక్కడికే రావాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవం. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సన్నివేశం ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు అలాంటి సందర్భమే ఎదురైంది. తాజాగా తనకు ఎదురైన ఆ అనుభవం గురించి మహేష్ అభిమానులకు తెలియజేశారు. జీవితం అనే వృత్తంలో ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే రావాలి. 30 ఏళ్ల క్రితం నేను తనతో కలిసి నటించాను. మళ్ళీ ఇన్ని రోజులకు మేము కలిసి నటిస్తున్నాం. 1989లో కొడుకు దిత్తిన కాపురం చిత్రంలో కలిసి నటించాం అని గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి జంటగా నటించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పాలబుక్కల బాలుడిగా కనిపించారు మహేష్ బాబు. నూనుగు మీసాలు ఇంకా రాలేదు అప్పటికి, అందుకే ఆ జ్ఞాపకాలను ఎంతో ఎమోషనల్గా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు కొడుకు దిద్దిన కాపురం అప్పట్లో కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. విజయశాంతితో మహేష్ సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అయ్యాయి. అయితే మహేష్ ట్వీట్ పై విజయశాంతి స్పందిస్తూ, కాలచక్రంలో సంవత్సరాలు మారొచ్చు కానీ మహేష్ బాబు వ్యక్తిత్వం మాత్రం మారలేదు, ఆయన వ్యక్తిత్వానికి క్యూట్నెస్ కిరీటం లాంటిది అని పేర్కొన్నారు. ఇక మహేష్ నటిస్తున్న 26వ చిత్రం సరిలేరు నీకెవరులో విజయశాంతి నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత తనకు కమ్బ్యాక్ మూవీ ఇది. తెలిసిన విషయమే అయినా మరోసారి మహేష్ గుర్తు చేశారు ఇలా. ఈ ట్వీట్లతో నెమ్మదిగా సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ అధికారిగా నటిస్తుండగా విజయశాంతి కాలేజ్ లెక్చరర్గా నటిస్తున్నారని ఇటీవల వెల్లడైంది. మహేష్ విజయశాంతి మధ్య ఆకట్టుకునే సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ క్రేజీ మూవీ 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.